శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పలాస కాశీబుగ్గ స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన చైర్మన్ గిరిబాబు వహించారు. 2021-2022 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2022-23 సంవత్సరపు బడ్జెట్ అంచనాల గురించి నిర్వహించారు. అనంతరం సభను ప్రారంభించి మాట్లాడారు. ఈ బడ్జెట్పై వార్డు కౌన్సిలర్ వారి అభిప్రాయాలను సందేహాలను అడగగా అకౌంటెంట్ జానకి రామారావు అలాగే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ బళ్ళ గిరిబాబు వాటిని సందేశపూర్వకంగా నివృత్తి చేశారు. అనంతరం చైర్మన్ బళ్ళ గిరిబాబు మాట్లాడుతూ నిధులు ఫుల్ వర్క్ నిల్. ప్రతిపక్ష నాయకుడు వజ్రబాబురావు మాట్లాడుతూ మీరు చెప్పినట్లు నిధులు లెక్క ప్రకారం వాడినట్లయితే మొన్న కురిసిన అకాల వర్షానికే స్థానిక శ్రీనివాస లాడ్ జంక్షన్ మూడు రోడ్ల జంక్షన్లో మురికి కాలువల్లో నీరు రోడ్లపై దర్శనమిచ్చి చిన్నపాటి హుస్సేన్ సాగర్ జలాశయంలో తయారైంది. నిధులు సరైన రీతిలో వాడాలని బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. కూడా 2021-22 సంవత్సరపు సవరించిన బడ్జెట్ లో సాధారణ మరియు మూలధన ఖాతాలో అంచె విలువలను ఆధారంగా తీసుకుని అలాగే ఇంకొక వయసు సంఘం పెద్ద ఒక అతను నాకు వయసు సంఘం ప్రెసిడెంట్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద అధికారులకు నేను కమిషనర్ గారికి అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి తర్వాత మీటింగ్లో దాని మీద చర్చ చేసి మరి రూలు విధి విధానాలు ఎలా ఉంటే అలా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికలు లేవు. మిగతా వాటికి ఏంటంటే ఇటువంటి ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలయ్యాయి. ఎక్కువ ఆదాయం వచ్చిన మున్సిపాలిటీ పలాస కాశీ మున్సిపాలిటీ అని ఒక పేరు ఉంది, అది నిజం కూడా. ఇంత ఆదాయం వచ్చేటప్పుడు కూడా సుమారు 7 కోట్ల రూపాయల పరిచయకు మనకు సాధారణ కింద మనకు జమ అవుతుంది. కేటాయింపులు కూడా మన బడ్జెట్లో చాలా చక్కనైన కేటాయింపులు మన కమిషనర్ గారు, మన దాని చైర్పర్సన్ గారు, అలాగే ప్లానింగ్ సిబ్బంది, ఇంకా అనేక రకాల సిబ్బంది అంతా కూడా ఏంటంటే అహోరాత్రులు కష్టపడ్డారో కొన్ని రోజులు కష్టపడ్డారో మొత్తం పైన కేటాయింపులు మంచి అందమైన కేటాయింపులు మాత్రం చేశారు. కానీ అందమైన కేటాయింపులు చేశారు కానీ ప్రజలకు ఆనందం లేకుండా మాత్రం చేశారని మాత్రం చెప్పలేదు తప్పదు. మన కేటాయింపులే ఉంటున్నాయి కానీ కేటాయింపులు తగ్గ ఖర్చులు మాత్రం జరగడం లేదు. ఎక్కడెక్కడైతే మనం కేటాయింపులు చేస్తున్నామో ఆ కేటాయించిన రోడ్లు కానీ, ఆ కేటాయించిన రైళ్లు కానీ, ఆ కేటాయించిన లైట్లు కానీ, ఆ కేటాయించిన డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ కేటాయింపులు మురికి వాళ్ళకి ఎంతో 40% కేటాయించాలా? నిజంగా ఆత్మసాక్షులకు ప్రమాణం చేసి చెప్పండి, 40% మురికి వాళ్ళ కింద మనం ఖర్చు పెడుతున్నామా? 15% షెడ్యూల్ కులాల కోసం మనం కేటాయిస్తున్నాం, ఆ 15% షెడ్యూల్ కులాల కింద మనం ఖర్చు పెడుతున్నామా? 7.5% షెడ్యూల్ ట్రైబ్స్ కోసం ఇచ్చేస్తున్నాం, ఆ 7.5% ఖర్చు అవుతుందా? ఏ రకంగా మాతా శుద్ధ సంఖ్యం వికలాంగుల్లాగే ఉన్నారు, మాతా శుద్ధ సంఖ్యం ఆ ఇంట్లో ఏడుస్తుంది. ఎవరికి కూడా మనం ఏ రకమైన కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటో ఒకసారి ఆత్మవిశ్వాసం తెలుసుకున్న కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది వ్యవస్థ కాదు, మన మున్సిపాలిటీకి సుమారుగా ఏంటంటే 19-20 కానీ 20-21 కానీ 21-22 కానీ 22-23 అంతరా బడ్జెట్ వరకు కానీ కొన్ని కోట్ల రూపాయల నిత్యము మనం చూపిస్తున్నాం. ప్రభుత్వ గ్రాంట్ నుంచి అయితేనేమి మన నుంచి మన 17,000-16,000 అసెస్మెంట్ నుంచి వచ్చిన ఇన్కము ఇవ్వకుండా అయితేనేమి ఇవన్నీ కూడా మనకు విపరీతంగా వస్తుంది. కాబట్టి అధికారులు చైతన్యంగా ఉండి కార్యక్రమాలు ముందు చైర్పర్సన్ కానీ మున్సిపల్ కమిషన్ కౌన్సిల్కి కానీ చక్కనైన అవగాహన కల్పించి కార్యక్రమం చేస్తే తప్పకుండా ఈ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇటు ప్రతిపక్షం కానీ ప్రభుత్వ పక్షం కానీ అధికారులకు చైర్పర్సన్కు అందరికి కూడా సంపూర్ణమైన సహకారం అందించి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టడం జరుగుతుందని మాత్రం మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటి, మురిలో 42 శ్రమ ఎన్నికలు మనకు ఉన్నాయి. నాకు తెలిసి 41-42 శ్రమ్స్ ఉన్నాయి. ఈ 42 శ్రమ్స్లో ఈ సంవత్సరంలో మనం ఏం చేసాము? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే కార్యక్రమం చేయండి, లేదా గత 3-4 సంవత్సరాల నుంచి ఏ రకమైన అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పండి. ఈ బడ్జెట్ చూస్తే చాలా ఒక మంచి పరిణామం ఇచ్చే బడ్జెట్ తెలుసా? మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే తెలుసా, మీరు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో మీరు ముందు చూపు కలిగించి అంచనాలతో ముందుకు వచ్చారు తెలుసా. ప్రతి విషయంలో కూడా ఒకవైపు
మనకి షెడ్యూల్ ఫిలోల్ అయితేనేమి, షెడ్యూల్ రైస్ అయితేనేమి, అదే విధంగా ఎప్పుడూ లేని విధంగా మాతా శిశు సంక్షేమం గురించి కూడా 4.5% మనం ఆ బడ్జెట్ ని ఎలా కట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు అంటారు, ముఖ్యంగా ఆ వర్కర్స్ కానీ పలాసకాలు పురం అదే మనకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టాఫ్ కూడా మనం ఏం చేయకుండా పర్లేదు, కానీ ఎంత చేసినా సరే పలాస కాసిపుని మురికి వాళ్ళు లేని మురికి వాళ్ళ రహిత సమాజాన్ని సృష్టించాలి అంటారు అధ్యక్ష. మీరు ఆ విధంగా మనం ఈరోజు 40% అధ్యక్ష మురికి వాళ్ళ అభివృద్ధి కేటాయించాం అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష సందర్భంగా. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈరోజు మనం ఎక్కువ లేని విధంగా చూస్తే వికలాంగులకు అధ్యక్ష మనం 3% అధ్యక్ష 3% వరకు కూడా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈరోజు మనం ఇది కూడా కాపాడుతుంది అధ్యక్ష, బయట నుంచి మున్సిపాలిటీ నుంచి ట్రైసైకిల్ కూడా ఇవ్వడానికంట మిగతా దాని గురించి అధ్యక్ష. అదే విధంగా చూసుకున్నట్లయితే అధ్యక్ష ముఖ్యంగా ఆ సురేష్ గారు సార్ మనం మాట్లాడినట్టు మనం ఎప్పుడూ లేని విధంగా 15% మనము ఎస్సీ ఎస్టీస్ కి అదే విధంగా 7.5% ఎస్టీకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మన 31 వార్డులో చూసుకున్నట్టు ప్రతి వార్డులో కూడా ఎంతో కొంత షెడ్యూల్ కులంకి షెడ్యూల్ టైప్ కి కేటాయించిన ప్రజలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు ఇద్దరు కేటాయించిన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా చూస్తున్నట్టు అధ్యక్ష అందులో మన ట్యాంకర్ బిల్స్ అకౌంట్ ఉంటాయి, ఏడీ కూడా ఎక్కువ అయింది. ఇప్పుడు ఏవైతే ప్రీవియస్ గా ఏ వర్క్స్ పెట్టారో అవన్నీ చేయలేదు, ఒక్కటే ఒక దగ్గర పెట్టి కాకినాడ ఒకటి పెట్టినట్టున్నారు, రంసోలి తర్వాత ప్రతాపురం కాలనీ కట్కో కాలనీ అవన్నీ కూడా పెట్టారు లేదు వర్క్స్ అంటే అవి పెట్టలేదు. మన ఏడీపీలో కట్కో కాలనీ ఒకటి పెట్టామండి, పెట్టి భద్రం ఒకటి, తర్వాత శాంతినగర్ ఒకటి పెట్టాం. ఇంకా ఉన్నాయి కదా, మిగతా ఈ చంద్రకొండ పెట్టుకోమన్నారండి ఎంఏ గారు, ఇవ్వట్లేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించి ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, అందులో ఎంతమంది కడుతున్నారు, ఎంతమంది కట్టకుండా ఉండిపోతున్నారు, ఈ రెండు కూడా నెక్స్ట్ మీటింగ్ లో ప్లాన్ చేయాలి సార్. మనకి ఇంకా ఇన్కమ్ బాగుంటే అభివృద్ధి కూడా మనకు బాగా సార్. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏ కేటగిరీకి ఎంత ట్రేడ్ లైసెన్స్ సంవత్సరానికి ఎంత కట్టాలని చెప్పి గజెట్ నోటిఫికేషన్ మనం మన ద్వారా కలెక్టర్ ద్వారా మనం ఎప్పుడు చేసుకోవడం జరిగింది. అది డైరెక్ట్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా వాళ్ళు పర్మిషన్తో మనకు గజెట్ నోటిఫికేషన్ జనవరి నెలాఖరికి రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో గోపాల సంఘ పరిధిలో గల ట్రేడ్ లైసెన్స్లన్నీ కూడా వ్యాపారస్తులకి మనం ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారంగా సంవత్సరానికి మనం వసూలు చేస్తాము. గతంలో ఈ ట్రేడ్ లైసెన్సులు చాలా వరకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి, పెరిగే చాలామంది కట్టాలి. లాస్ట్ కోవిడ్ టైంలో కలెక్షన్స్ సరిగ్గా జరగలేదు, అందువలన ఈ కొత్త గడియట్టు పరంగా ఉన్న ట్రేడ్ లైసెన్స్ కూడా రెవ్యూ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగిన దానికి నెక్స్ట్ మీటింగ్లో మనకి ఈ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళుగా డిమాండ్లు కలెక్షన్ బ్యాలెన్స్ అనేది క్లియర్గా మేము ముందుకుని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. పెండింగ్ అయింది, సంబంధించిన టైంలో పని చేయలేదు ఆ కాంట్రాక్ట్స్, దానివల్ల ఆ గ్రాంట్ క్యాప్ అయి ఉండదు. మరి 2వ సంవత్సరం ఈ సంవత్సరం మనం ఆ పనిని పూర్తి చేయడానికి ఎస్సీ ఎస్టీ బదులు మన 15% పెట్టాము.